కడప జిల్లా పోలీస్ వారు ఈ రోజు ఒక ముగ్గురు రెడ్ సాండర్స్ అక్యూస్ ని అరెస్ట్ చేయడం జరుగుతున్నాయి. దీంట్లో ప్రధానమైన వ్యక్తి సుధాకర్ రెడ్డి, అదే విధంగా ఇతనికు తోడుబడి చేసే వ్యక్తి ఇంకా అబ్స్టాండింగ్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి సుబ్రహ్మణ్యం రెడ్డి అనే వ్యక్తి పొలంలో రెడ్ సాండర్స్ దాచి అక్కడ నుంచి టువర్డ్స్ బెంగళూరు కానీ రాజస్థాన్ కానీ తరలించే ఏర్పాట్లు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ముగ్గురు అక్యూస్డ్లు ఆర్ఎస్ లాగ్స్ 20 దాదాపు 500 కేజీ విలువైన వాల్యూ అయినది, ఫోర్ వీలర్ ఒక డస్టర్ వెహికల్, సెల్ ఫోన్ 2, క్యాష్ ఒక 5,000, యాక్స్ అండ్ అదర్ మెటీరియల్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో థర్డ్ అక్యూస్డ్ శివాంజనేయులు, ఈయన ఒక అవుట్సోర్సింగ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్. ఇతను వీళ్ళ దగ్గర వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ వీళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం కానీ ఇన్ఫర్మేషన్లో రాగా ఈరోజు ఇతన్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి పంపించడం జరుగుతున్నాయి. రెడ్ సాండర్స్ విషయంలో కడప జిల్లా పోలీసు వారు చాలా కఠినంగా ఉంటాం. దాదాపు ఇప్పుడు వరకే 11 పీడీ యాక్టులు నమోదు చేయడం జరిగింది. సో ఎక్కడైనా ఎవరైనా రెడ్ సాండర్స్ మీద ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి పోలీస్కి తెలియపరచండి, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయిన పుల్లంపేట సంబంధించిన పోలీస్ వారు వాళ్ళ డిఎస్పి అందరూ కూడా సన్మానం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నో, యాజ్ ఆఫ్ నౌ ఇంతే, ఇప్పుడు వరకు ఇంతే. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అవుట్సోర్సింగ్ ఫారెస్ట్ వాచ్. కోవిడ్ కొంచెం విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ వారు కూడా ఎన్ఫోర్స్మెంట్ పనిని ముమ్మరం చేస్తున్నాము. దయచేసి ప్రజలందరూ కూడా మాస్కులు వేసుకోండి. ఈ మాస్కుల మీద ఖచ్చితంగా తనిఖీయప్పుడు ప్రతి ఒక్క వెహికల్ని చెక్ చేయడం జరుగుతాయి. మీరు మాస్క్ వేసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినంగా కేసులు బుక్ చేయడం జరుగుతాయి. దయచేసి అందరూ మాస్క్ వేసుకోండి. వేసుకోవడం అనేది మీకు మంచిది, మీ కుటుంబానికి, అదేవిధంగా సమాజానికి మంచిది. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాలని కూడా కోరుతున్నాం. థ్యాంక్.